పాడుతా తీయగా చల్లగా. తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి. పరమేశ్వరరావు ఎంపిక చేసుకున్న పాట సిరివెందుల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ, గానం మల్లికార్జున్ బృందం. శ్రీ ఆంజనేయం సినిమా నుంచి రామ రామ రఘురామ. శుభం నాయన, శుభం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట్యా గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. చూపిస్తావో కానున్న బ్రహ్మ, ప్రసన్నాంజనేయం అనే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం, ప్రభా దివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయ. పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట్యా గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. శ్రీమన్నారాయణ, జై గురుదత్త. గాలికి పుట్టాం గాలికి పెరిగాం, అద్భుతమైనటువంటి సాహిత్యం. బాబు ఎంత అద్భుతంగా తానే అనుభవిస్తూ ఆ సాహిత్యంలో లీనమై మనకు పాట వినిపించాడంటే మనమందరూ ధన్యులు. ఒక్కొక్క శబ్దంలో కూడా స్పష్టత చాలా బాగుంది. మామూలుగా అందరూ చూసుకొని పాడటం ఒకటి పద్ధతి, తర్వాత కంఠపాఠం చేయటం ఒక పద్ధతి, ఇవి రెండు లేక తాను వినింటి మాత్రమే ఆ లిపిలో స్పర్శతో పాడటం అనేది చాలా విశేషం. అది కేవలం స్పర్శతో ఆ అక్షరాలను చూసుకొని పాడటం, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం, ధారణ చేయటం. ఆ ధారణ ఒక పరియం సభ చూసినప్పుడంతా మనకు బాగా కళ్ళు ఉండేవాళ్ళు భయపడతారు, సభను గురించి భయపడతారు, సభా కంపనం వచ్చేస్తుంది. ఇక అదేం తెలియక పాడుతుంటే మనస్సులో ఆ పరమాత్మనే చూడాలి, లేకపోతే రాగాన్ని స్వయంగా చూశాడు కాబట్టి ఆ స్వరాన్ని అనుభవిస్తూ పాడటం, ఆ అనుభవిస్తూ ఆ కళ్ళు తీసుకున్నప్పటికి కూడా దేవుడు వేరే విధమైనటువంటి ఎనర్జీని, శక్తిని ఆ గొంతుకు ఇవ్వటం ఎంత మధురగా. ఆ మాధుర్యం ఇంకా కొన్ని పాటలు వినిపించి అనిపిస్తుంది. భవిష్యత్తు చాలా బాగున్నది. ధన్యవాదాలు స్వామి.
సరి అయినటువంటి మాటను ఆయన నేను చెప్పాలనుకున్న మాటనే. సీతారాం శాస్త్రి గారు ఎంత బాగా రాశారంటే, ఒక మామూలు ఏమి చదువు సంధ్య లేని కుర్రవాడు మూఢభక్తి ఆంజనేయుని మీద తమరు పెట్టినట్టు ఒక విగ్రహం దగ్గర రోజు వాడికి తెలిసిన పూజ చేస్తుంటాడు. గాలికి పుట్టే గాలికి పెరిగా తల్లిదండ్రులు ఎవరు కూడా తెలియదు, కానీ అది ఎంత అద్భుతమైన అన్వయం నీకు మళ్ళీనే అని. వాయుదేవుడికి పుట్టినవాడు ఆంజనేయ స్వామి, ఆయన దయవల్ల పెరిగినవాడు ఆంజనేయ స్వామి. దాన్ని ఆయన రాసిన పద్ధతి చాలా చాలా బాగుంది. పరమేశ్వరం సార్ నీ జన్మ చరితార్థమైంది నాయన. గురువుగారికి ఎంతో నచ్చావు, స్వామివారికి ఎంతో నచ్చావు. ఆశీస్సులు పుష్కలంగా ఇచ్చారు, వాటిని వెంట పెట్టుకుని ఎంత దూరం పయనిస్తావో ఇక భగవంతుడి దయ. మణిశర్మ ఈ సినిమాకి స్వరపరిచాడు, స్వామివారికి మహాభక్తుడు వాడు, నా తమ్ముడు కాబట్టి వాడు అంటాను, క్షమించండి ఏకవచన ప్రయోగం. చాలాసార్లు వస్తూ ఉంటాడు. రెండు ఆల్బమ్స్ కూడా స్వామివారు నేను పాడిన పాటలన్నీ వాడు స్వరపరిచినవి. ఆ పాటను అంత అందంగా పాడినటువంటి ఈ చిరంజీవికి కూడా అందులోంచి కాస్త భాగస్వామ్యం ఇవ్వాలి భగవంతుడని కోరుకుంటున్నా. శుభం నాయన, శుభం తండ్రి.